హైకోర్టు ఆర్డర్ను ఉల్లంఘించిన అధికారులపైన మా నివాసాలు మాకు కల్పించాలి మా నివాసాలు మాకు కల్పించాలి ఎస్ఎల్ చేసిన వాటిని వెంటనే కల్పించాలి హైకోర్టు ఆర్డర్ను ఉల్లంఘించిన అధికారుల మీద వెంటనే చర్య తీసుకోవాలి హైకోర్టు ఆర్డర్ను ఉల్లంఘించిన అధికారుల మీద వెంటనే హైకోర్టు ఆర్డర్ను ఉల్లంఘించిన వారి మీద అధికారుల మీద చర్యలు వెంటనే తీసుకోవాలి మా నివాసాలు మాకు ఏర్పాటు చేయాలి 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 సార్ మేము నివసిస్తున్నటువంటి ఇళ్ళని కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు భూగబ్జాదారులు ఆ స్థలం మీద కన్నుపడి ఆ స్థలాన్ని మమ్మల్ని ఖాళీ చేసి మమ్మల్ని కొట్టి రాడులతో కత్తులతో కర్రలతో కొట్టి మా ఒళ్ళు దెబ్బలు తగిలి మాకు గాయాలైనవి పెద్ద హాస్పిటల్కి వెళ్ళాము పెద్ద హాస్పిటల్ నుంచి ట్రీట్మెంట్ తీసుకొని కలెక్టరేట్కి వచ్చి కలెక్టరేట్లో పడుకొని నిద్రపోతున్నాం తిక్కన ప్రాంగణంలో అక్కడి నుంచి ఆర్డీఓ గారు వచ్చి అయ్యా మీకు అకామిడేషన్ కల్పించాము మీరు కళ్యాణ మండపంలో ఉండండి అని చెప్పారు కళ్యాణ మండపం వాళ్ళకి ఉన్నాం మేము వాళ్ళు అయ్యా మాకు పెళ్ళిళ్ళు ఉన్నాయి మీరు పోండి అని చెప్పారు అక్కడి నుంచి వచ్చి ఇప్పుడు మన ఆర్డీఓ గారు అయినటువంటి ఆఫీస్లో ఆఫీస్ దగ్గర రోడ్డు మీద పడుకొని ఉన్నాం సార్ దయచేసి మా మాదుగుల మీద ఈ విధంగా భూ కబ్జాదారులు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు దాడులు చేసి మమ్మల్ని కొట్టి గందరగోళం చేశారు సార్ మేము హైకోర్టుకి వెళ్ళి కూడా ఆర్డర్ తెచ్చుకోమన్నాము ఆర్డర్ తెచ్చుకున్నా కూడా ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారు వీళ్ళు చెప్పారు ఎంఆర్ఓ గారి నిర్లక్ష్యం వల్ల డిఎస్పీ గారి నిర్లక్ష్యం వల్ల మమ్మల్ని ఈ భూ కబ్జాదారులు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కలిసి మమ్మల్ని కొట్టి మమ్మల్ని బయటకు నెట్టేశారు సార్ మేము ఉండడానికి ఇల్లు లేదు తినడానికి తిండి లేదు కనీసం నెట్టేసిన ఇళ్లను కూడా సామాన్లు మొత్తం ఇంట్లో ఉన్నటువంటి వంట సామాగ్రి కానీ ఉప్పుల పప్పులు ఏ టు జెడ్ మొత్తం మా గుడ్డలు మొత్తం మంచాలు మొత్తం తీసుకుని లారీలకు వేసుకొని తీసుకెళ్ళిపోయారు సార్ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కొంతమంది కిరాయి ఉండాలని కూర్చుకొని ఈ పని చేశారు సార్ ఈరోజు మేము ఈదిన పడ్డాము దయచేసి మాకు మా ఇళ్ల స్థలాలను మాకు ఇప్పించి మా మేము నివసించడానికి మాకు వసతి కల్పించాలని అధికారులు కోరుకుంటున్నాం సార్ ఈరోజున ఆర్డీఓ ఆఫీస్ ఎదుట రోడ్డు మీద పడుకోవాల్సిన పరిస్థితి ఎస్సీ ఎస్టీలకు వచ్చిందంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా ఎస్సీ ఎస్టీలకు కాపాడుతుందో మీరు అందరూ అర్థం చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీల గృహాలను కొంతమంది కబ్జాదారులు కబ్జా చేసి జేసీబీలతో నెట్టేసి ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు గ్యాస్లు టీవీలు అన్నీ కూడా వాళ్ళు వేసుకొని ట్రక్లో వేసుకొని తీసుకుని వెళ్ళిపోయినా కానీ పోలీసులు అందరూ కూడా చోద్యం చేస్తూ నిలబడినటువంటి పరిస్థితి ఇంతవరకు కలెక్టర్లు కానివ్వండి ఎవరు కూడా సరిగ్గా స్పందించకుండా ఎక్కడుంటారు ఏ విధంగా ఉంటారని కూడా కనీసం వీళ్ళ మీద కనికరం లేకుండా ఉన్నటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది అయితే ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీల 120 మంది కుటుంబాలు రోడ్డున పడ్డాయంటే దీనికి ప్రభుత్వమే కారణం ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారులను ఎంకరేజ్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలను రోడ్డున పడేసేసేసారు అయితే మా డిమాండ్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు ఎక్కడైతే కోర్టు ఆర్డర్ తెచ్చుకొని ఏ భూముల్లో అయితే వీళ్ళు ఇల్లులు కట్టుకొని ఉన్నారో అదే భూముల్లో వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారులు నెట్టేసేసి వీళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టించి ఏ విధంగా అయితే చేశారో అవన్నీ కూడా మాఫీ చేసి వీళ్ళ గృహాలు వీరికి ఏర్పాటు చేయాలని చెప్పి మేము అందరూ కూడా ప్రార్థిస్తున్నాం లేని ఎడల ఖచ్చితంగా ఆమరణ నిరాహార దీక్షకు కూర్చునేందుకు కూడా మేము అందరం సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం